ఈ యొక్క ఆసనంలో ఈ భుజం వెనకాల భాగంలో ఉండే కండరంపై బాగా ప్రభావం పడుతుంది. కాబట్టి దీనిని మనము ఆ విధంగా వామప్ చేసుకొని ఈ ఆసనం చేయాలి. కాళ్ళ కింద ఉన్న కండరాలని మనము వామప్ చేయకుండా ఆసనం చేసినట్టు అయితే కష్టంగా భావిస్తాము. అయితే కష్టంగా ఉండకుండా చూడాలంటే మనము అర్ధ హనుమానాసనాన్ని చేయవచ్చు. ఒకసారి అర్ధ హనుమానాసనం చేసి మళ్ళీ ఆసనం చేద్దాము. అర్ధ హనుమానాసనానికి ఒక కాలుని ఇలా ముందుకు తెచ్చి పెట్టేసి తలని కిందికి తీసుకెళ్దాము. చేతులని మ్యాట్ చెరువు వైపు పెట్టండి. అలా పెడుతూ తలని బాగా కిందికి చేయండి. కొంత సమయం పాటు ఇక్కడ అర్ధ హనుమానాసనంలో అలానే ఉండాలి. ఈ కుడి కాలుని వెనకాల తీసుకెళ్ళి ఎడమ పాదాన్ని కూడా అదే విధంగా స్ట్రెచ్ చేద్దాము. కాళ్ళల్లో అయ్యే వచ్చే ఈ స్ట్రెచ్ని చాలా ఇంటెన్స్గా చేయాలి. ఎక్కువ సమయం పాటు ఆసనంలో ఉండాలి. ఎల్బోస్ బెండ్ చేయండి. తలని ఇంకా కిందికి తీసుకొని రండి. కళ్ళని మూసివేయండి. అలా చేస్తూ కొంత సమయం పాటు ఉన్న తర్వాత పైకి వచ్చేయండి. మళ్ళీ ఈ విధంగా చేతులని తొడల కింద పెడుతూ ఈ విధంగా కాళ్ళని స్ట్రెయిట్ చేస్తూ ఉండాలి. తొడల బలంతో చేతులని కింద ప్రెస్ చేస్తూ ఇలా కూర్మాసనాన్ని చేసి నెమ్మదిగా పైకి వచ్చేసి రిలాక్స్ అవ్వాలి. ఇలా కూర్మాసనంలో ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయి. అవిటిని మనము ముందు వచ్చే ఎపిసోడ్స్లో నేర్చుకుందాము. ఇలా కౌంటర్ చేయడం వలన ఇన్నర్ థైస్, అలాగే మన చేతులు, వీపు భాగం, వీటిలో ఉన్న కండరాలన్నీ కూడా బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి.